చేసింది ఎవరు ఆ బోటు కదలాలని? ఎవరు ఫోన్ చేశారు అనే విషయాన్ని విచారణ జరిపించడం కానీ, విచారణ చేయటానికి కమిటీని వేయటం కానీ ఏమన్నా చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? అందులో వైసీపీ బోటు విషయంలో వైసీపీ బినామీలు ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అందుకే మీరు ఇంతవరకు విచారణ చెయ్యలేదు, విచారణ జరపలేదు అని కూడా ప్రజలు అందరూ కూడా అనుకోవటం జరుగుతూ ఉంది. ఎందుకు మీరు నిలబడి విచారణ చెయ్యరు? ముక్కలు ముక్కలుగా బోటు తీయాల్సిన అవసరం ఏమొచ్చింది? ముక్కలు ముక్కలుగా తీసిన దాని మీదట ఆధారాలు లేకుండా పోయాయి. ఈరోజు ఆధారాలన్నీ ఆ బోట్లో ఉన్న ఏసీ ఛాంబర్లోనే ఆధారాలు ఉన్నాయి అని చెప్పి ఆ బోటులో మునిగిపోయిన కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకు ముక్కలు ముక్కలుగా తీయాల్సి వచ్చింది? ఏ ఆధారాలని మూసేయడానికి మీరు ఈ పని చేశారు? అసలు అండర్గ్రౌండ్ వాటర్ కెమెరాలు ఉంటాయి, విజువల్స్ తీయచ్చు, మీరు ఎందుకు అవి ఉపయోగించలేదు? బోటు ఎక్కడుంది, ఎంత లోతులో ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అనేది విజువల్స్ తీసే కెమెరాలు మనకు ఉంటాయి. ఆ కెమెరాలని మీరు ఎందుకు ఉపయోగించలేదు? తర్వాత బోట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ పక్కనే ఉన్న కాకినాడలో ఉన్న ధర్మాడి సత్యం గారు నేను బోటు తీస్తా అని చెప్పినా కూడా వైసీపీ ఎందుకు పెడచెవిని పెట్టింది? 20 రోజుల తర్వాత ఎందుకు అనుమతి ఇచ్చింది? ఈ 20 రోజుల లోపు గనక ఆ ధర్మాడి సత్యం గారు అతనికే అతను ముందుకొస్తే కూడా మీరు గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత చేసేది లేక అతన్ని పిలిపించారు. అతను మొత్తానికి నిన్న బోటు వెలికి తీయటం జరిగింది. ఎందుకు అంత జాప్యం జరిగింది? దీనికి ఖచ్చితంగా వైసీపీ సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఎంతమంది చనిపోయారు అసలు లెక్కలున్నాయా మీ దగ్గర? ఒక జీవోలోనేమో 61 మంది చనిపోయారని చెప్పి చెప్పారు. అది జీవో నెంబర్ 242లోనేమో 61 మంది చనిపోయారని చెప్పారు. జీవో నెంబర్ 79లోనేమో 76 మంది చనిపోయారని చెప్పారు. హర్ష కుమార్ గారేమో 93 మంది చనిపోయారు అని చెప్పి వారు సుప్రీంకోర్టులో పిల్ కూడా వేయటం జరిగింది. ఇంతవరకు అసలు ఎంతమంది చనిపోయారు అనేది లెక్క తేల్చలేదు అని అంటే అసలు ఈ గవర్నమెంట్ని, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనాలండి? ఖచ్చితంగా ఈ బోట్ యాక్సిడెంట్లో A1 ముద్దాయి జగన్మోహన్ రెడ్డి, A2 ముద్దాయి అవంతి శ్రీనివాస్. ఏమయ్యారండి అవంతి శ్రీనివాస్ గారు ఇన్ని రోజుల నుంచి? 38 ఎవరో చెప్తున్నారు విదేశీ పర్యటనలకు వెళ్ళారు అని చెప్పి బోటు మునిగిన తర్వాత. ఇదేనా ఒక మినిస్టర్కి ఉండాల్సిన చిత్తశుద్ధి? సమాధానం మరి వారు చెప్పకుండా రోజుకో మినిస్టర్ వచ్చి సమాధానం చెప్తారు? ఎంతమంది చనిపోయారో కరెక్ట్గా చెప్పరు? అసలు బోటు గురించి మీకు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత టీడీపీలో ఉన్న నాయకులు అందరూ గొడవ చేసి, తర్వాత హర్ష కుమార్ గారు కూడా దీని మీద గొడవ చేసి సుప్రీంకోర్టులో పిల్లేస్తే కానీ మీరు కదలలేదు. ఇలాంటి చిత్తశుద్ధికి ఈరోజు అగ్రికల్చర్ మినిస్టర్ కన్నబాబు గారు జగన్, ఇది 38 రోజుల తర్వాత మేము బోటు తీసిన దానికి ఇది జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధికి నిదర్శనం అంట అని ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. ఇది చిత్తశుద్ధ అసమర్థత? తర్వాత ఎస్క్రేషియా మీరు ఎంతమందికి ఇచ్చారు, ఎంతమంది కుటుంబాలకు ఇచ్చారు, దాని మీద ఎందుకు మీరు లిస్టు విడుదల చేయట్లేదు? చెప్పాలి కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హయాంలో బోట్ యాక్సిడెంట్ అయ్యింది. మీలాగా వాంటింగ్గా విపత్తుకి కారణం కాల. ఆ రోజు అనుకోకుండా యాక్సిడెంట్ అయితే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి 25 లక్షల ఎక్స్క్రేషియా ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి గారు రాజీనామాలు చేయాలన్నారు, కేసులు పెట్టాలన్నారు. కానీ ఈరోజు జరిగిన యాక్సిడెంట్ మీకు తెలిసే జరిగింది. 5.5 లక్షల క్యూసెక్లు నీళ్లు వెళుతున్నప్పుడు, వరద వస్తున్నప్పుడు బోటుని అసలు అలౌ చేయకూడదు, కానీ మీ ప్రభుత్వం అలౌ చేసింది. ఈరోజు ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణం
ఈ ప్రభుత్వమే. అయినప్పటికీ స్పాట్ దగ్గరికి ఎవరూ రాలేదు, ఎవరు దాని గురించి పట్టించుకోలేదు. కనీసం కుటుంబ సభ్యులు, చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి అంటే, అసలు కర్మకాండలు చేసుకోవాలా లేదా, బతికున్నారా చనిపోయారా అనే మనక్షోభకి గురి చేసింది ఈ ప్రభుత్వం. పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, అక్కడికి ఇక్కడికి తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబ సభ్యుల్ని ఎవరైతే చనిపోయి మనుషుల్ని పోగొట్టుకున్నారో ఈ బోటు విషయంలో, ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించాలని కూడా వారికి అనిపించలేదా? టైం లేదా? పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి అయితే టైం ఉందా? లెక్కలేనితనం. మనిషి ప్రాణం అంటే లెక్కలేనితనం. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే, ఇప్పటికైనా సరే ఎంతమంది చనిపోయారో బయటికి రావాలి. ఫోన్ చేసింది ఎవరో బయటికి రావాలి. ఫోన్ చేసి ఆ తర్వాత ఎవరు ఫోర్స్ చేశారు ఆ బోట్ నడపడానికి అనేది బయటికి రావాలి. మీరు ఎందుకు ముక్కలు ముక్కలుగా నరికారు బోటుని? ఏసీ ఛాంబర్లో ఉన్న ఆధారాల్ని ఎందుకు వెలికి తీయలేకపోయారు? ఎందుకు అండర్గ్రౌండ్ కెమెరాలు, వాటర్ కెమెరాస్ని యూజ్ చేసి విజువల్స్ తీయలేదు? ఎందుకు దాచిపెట్టారు? వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే. అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు 25 లక్షల ఎక్స్క్రేషన్ అని అన్నారు, అసలు ఇప్పుడు ఎంతమందికి ఇచ్చారో తెలీదు, ఎవరెవరికి ఇచ్చారో తెలీదు. అక్కడున్న కచ్చలూరు గ్రామస్తులకి ఏదో రకంగా వాళ్ళకి, వాళ్ళు ఆ రోజు స్పాట్న గవర్నమెంట్ రియాక్ట్ అవ్వకపోయినా అక్కడ గ్రామస్తులు వాళ్ళ ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నం చేసి కొంతమందిని మరి బయటికి తీసిన పరిస్థితి కూడా ఉంది. వాళ్ళకి ఏదో ఇస్తామని చెప్పారు, ఏది ఇవ్వలేదు ఇంతవరకు. ఆ గ్రామస్తుల్ని గుర్తించాల్సిన బాధ్యత ఉందా లేదా మీకు? మీరిచ్చిన జీవోల్లోనే, మీరిచ్చిన జీవోల్లోనే స్పష్టత లేదు. దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పటికి కూడా 47 మంది మృతులు చనిపోయారని అంటున్నారు, 26 మంది బయటికి రావాలంటున్నారు. జీవోలోనేమో 77 మంది చనిపోయారని చెప్తున్నారు. హర్షకుమార్ గారేమో 93 మంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ బోట్ యాక్సిడెంట్ మాత్రం జీవితంలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు. మీరు ఎంత అసమర్థతగా పరిపాలన చేశారో కూడా అందరికీ కూడా అర్థమైంది. కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఈ బోటు విషయంలో ఏవని ముద్దాయిగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు రావాలి. అవంతి శ్రీనివాస్ గారు ఏటు ముద్దాయిగా ఖచ్చితంగా బయటికి రావాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ శరణ్ టీవీ.